పూజలు మా గురువు గారు గోపాలరావు గారు, ఎవర్ ఎంతూసియాస్టిక్ యంగ్ మ్యాన్ చంద్రమౌళి గారు, వచ్చిన మిత్రులు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ. అప్నా హ్యాస్ ఆల్వేస్ బీన్ లైక్ దాట్. కలిసికొచ్చున్నాం ప్రతి నెల, ఐ థింక్ క్రమం తప్పకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఒక 20 సెషన్స్ చేసి ఉంటామా నెల మంత్లీ సెషన్స్. సో యూ మస్ట్ హావ్ గాట్ బోర్డ్ ఆఫ్ మీ కదా, బోర్ పట్టిందా? నాకైతే బోరేం కొట్ల, బికాజ్ ప్రతిసారి కొత్త విషయాలు మన ఎన్జిఓస్తో కూర్చున్నప్పుడు కొత్త కొత్త విషయాలు వస్తాయి. ఇప్పుడు ఆయన అనంతపురం నుంచి వచ్చారు రెడ్డి గారు, ఆయన ప్రతిసారి ఒక వెంకరెడ్డి గారు ప్రతిసారి కొత్త విషయం చెప్తారు మా. సో వీ లెర్న్ ఎ లాట్. ఓకే, సో ఎన్జిఓ యాక్టివిటీ చాలా ఉధృతంగా జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎన్జిఓస్ హ్యావ్ కమ్ ఫ్రమ్ దిస్ ఆంధ్రప్రదేశ్. వాటర్ షెడ్ పాలసీస్లో కానీ, వాటర్ షెడ్లో ఎన్జిఓస్ పార్టిసిపేషన్ కానీ, ఆ గైడ్లైన్స్ తయారు చేయడంలో ప్రధానమైన పాత్ర వహించినది ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఎన్జిఓస్. కానీ మేము ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కూడా, ఢిల్లీ ఎందుకు, ఒక్కొక్కప్పుడు మనం కూర్చొని మాట్లాడుకున్నా, మనం మన యొక్క పరిస్థితిని మనం తరచి చూసుకున్నా కూడా చాలా ఒక ఎంబరాసింగ్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఒక ప్రశ్న మనకి ఎప్పుడు వేస్తారు, ఏమిటంత పెద్ద ఎన్జిఓ యాక్టివిటీ చెప్తున్నారు ఆంధ్రాలో, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఆంధ్రా ఇన్ సోషల్ ఇండికేటర్స్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ గర్ల్ చైల్డ్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ డౌరీ హెరాస్మెంట్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ న్యూట్రిషన్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ యువర్ ఐఎంఆర్, వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎంఎంఆర్ అని అడిగితే తలెక్కడ పట్టుకోదు తెలియదు. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో విచ్ కెన్ బి కంపేర్డ్ విత్ ఆంధ్ర లోయెస్ట్ మనమే. అందుకనే అన్నారు ఆంధ్రప్రదేశ్ ఇస్ లైక్ బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా. అంటే బీహార్ని తక్కువ చేసి చూపించినట్టు కాదు, అంటే బీహార్ ఏ విధంగా ఒక వెనకబడ్డ రాష్ట్రం కింద భావిస్తూ ఉన్నారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ని కూడా సౌత్ ఇండియాలో ఒక వెనకబడ్డ రాష్ట్రం కింద భావిస్తున్నారు. ఎందులో? ఇన్ సోషల్ ఇండికేటర్స్. సోషల్ ఇండికేటర్స్ ఆర్ ఫైనల్లీ దే ఆర్ ద మెయిన్ థింగ్స్, ఇజంట్ ఇట్? మనకి సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన హెల్త్ లేదు, న్యూట్రిషన్ బాగాలేదు, విమెన్ యొక్క స్టేటస్ బాగాలేదు అంటే ఇంకా ఇంత మనం చేసే లాభం, ఇంత ఆర్థిక ప్రగతి సాధించి కూడా ఫైనల్లీ ఎక్కడికైతే ఆ ప్రగతి కనిపించాలో, ఆ ప్రగతి కనిపించినప్పుడు దానివల్ల నిరర్థకం అయిపోతుంది. సో కాబట్టి దీని మీద చాలా ఒక మాకు ఎంబరాసింగ్ క్వశ్చన్, ఒక్కొక్కప్పుడు మాకు అర్థం కాని ప్రశ్న. ఇంత పెద్ద ఎస్హెచ్జి మూమెంటు, మళ్ళీ మనం అంతా ఏదో కాలర్ వేసుకొని చెప్తా ఉంటాం, 10 లక్షల మంది ఆడపడుచులు అంతా కూడా మాకు ఎస్హెచ్జీల్లో చేరారు, వాళ్ళంతా ఒక 10 లక్షల ఎస్హెచ్జీలో 11 లక్షల ఎస్హెచ్జీలు ఫార్మ్ అయినవి, 5000 కోట్ల వాళ్ళకి కార్పస్ ఉన్నది, వాళ్ళు ఇప్పటిదాకా 36,000 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణం సాధించారు, దాని నుంచి చాలామంది పైకి వచ్చారు అనగానే మనకి మన యొక్క ప్రైడ్ పంక్చర్ చేయడానికి వాళ్ళు చిన్న నీడులు ఇరిగిస్తారు అన్నమాట. ఆ నీడులు ఏంటి, మీ విమెన్లో ఎంతమందికి ఇప్పుడు హీమోగ్లోబిన్ పరిస్థితి, అంటే ఎనీమిక్ విమెన్ ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ అని అడుగుతారు. దానికి ఏం మనకేం మాటలు లేవు. అంటే ఆర్థిక ప్రగతి ఏదైతే కనబడతా ఉన్నదో దట్ ఈస్ నాట్ గెటింగ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు సోషల్ ఇండికేటర్స్. వై ఈజ్ ఇట్ సో ఇస్ ఎ క్వశ్చన్ విచ్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ టుడే, అండ్ నాట్ ఓన్లీ టుడే, అండ్ ఇట్ ఇస్ నాట్ అన్ ఆన్సర్ విచ్ ఇస్ సో సింపుల్, బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఆన్సర్ టుగెదర్. అందరం కలిసి దీనికి ఒక ఈ ప్రశ్నకి ఒక సమాధానం మనం రాబట్టాల్సిన పని ఉన్నది. ఈ ఇది ఫ్యాక్చువల్లీ దీస్ ఆర్ ఆల్ కరెక్ట్, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అబౌట్, ఫ్యాక్చువల్లీ దేర్ నథింగ్ ఇన్కరెక్ట్ అబౌట్ దిస్. సో కాబట్టి ఏ విధంగా మనం ఈ సోషల్ ఇండికేటర్స్ని మెరుగుపరచడంలో మనకి మనం ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది ఒక ప్రధానమైన అంశం కింద జియో ఎన్జిఓ పార్ట్నర్షిప్ ఉండాలని నేను మొట్టమొదటిగా కోరుతా ఉన్నాను. నేను ఒకసారి దీని గురించి ఆలోచించుకుంటే ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది మనకి, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ చాలా ఉధృతంగా సాగి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ వచ్చి ఎకనామిక్ ఎంపవర్మెంట్ మీద చాలా కృషి చేసినప్పుడు బహుశా ఈ అదర్ మేజర్ ఇండికేటర్స్ లైక్ యువర్ ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అవన్నీ కూడా మరుగున పడినాయమని చెప్పి ఒక్కొక్కప్పుడు అనిపిస్తాం. బికాజ్ ఎడ్యుకేషన్ హెల్త్ అనేది మన ఎస్హెచ్జి గ్రూప్స్ వారి యొక్క ఈ విమెన్ గ్రూప్స్ యొక్క ఎజెండాలో భాగంగా చాలా ఇప్పుడు చేస్తాను, 2008 నుంచి మొదలుపెట్టాను.
కానీ 1999 నుంచి మనం ఎప్పుడైతే అసలు ఈ ఎస్ఎస్జి మూవ్మెంట్ స్టార్ట్ చేసినామో స్టార్ట్ అవ్వబడిందో అప్పటి నుంచి అసలు దీని గురించి ఎక్కువ చర్చ జరగల. ఎప్పుడు కూడా పేదరికం నుంచి బయటపడాలి అనేది ప్రధానమైన అంశం కింద చర్చ ఉన్నది. కానీ పేదరికం అనేది మల్టీఫాసెటెడ్ కేవలం ఆర్థికంగా మనకేదో 1 లక్ష రూపాయలు ఆదాయం వస్తే పేదరికం నుంచి బయటపడతారని కాదు. హెల్త్ మీద అవేర్నెస్ లేకపోతే ఆ సంపాదించిన డబ్బు అంతా కూడా హాస్పిటల్కి పోతుంది కదా, డాక్టర్లకి పోతుంది, మందులకు పోతుంది. కాబట్టి పేదరికం ఇట్ ఇస్ మల్టీఫాసెటెడ్ థింగ్. కాబట్టి కొంత ఎస్సిఆర్పి యొక్క ఆలోచన తీరులో కూడా కొంత మార్పు ఈ మధ్యనే వస్తూ ఉంది. కానీ నేనేమన్నానంటే ఎన్జిఓస్కి సంబంధించి మీరు యు ఆర్ నాట్ బౌండ్ బై ఏ గవర్నమెంట్ ఏజెండా. సి యు ఆర్ ద బెస్ట్, ద యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ దట్ యూ కెన్ డ్రా యువర్ ఓన్ ఎజెండా అండ్ యువర్ ఎజెండా అరైజెస్ ఫ్రమ్ పీపుల్. ప్రజల నుంచి వచ్చే ఎజెండా తీసుకునే ఏకైక సంస్థ మీరు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనుకోండి, ఏదో ఆఫీసర్లు ముఖ్యమంత్రిలో వారు చెప్తే ఎజెండా వస్తుంది కదా, అంత డెమోక్రటిక్ ఉండదు కదా. మీకేంటంటే మీకున్న అవకాశం ఏంటంటే ప్రజల నుంచి, ప్రజల్లో ఉన్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని నుంచి ఎజెండా చేసుకునే ఒక అవకాశం మీకున్నది. కాబట్టి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీలో కొంతమంది వర్క్ చేస్తున్నారు దీని మీద, కానీ ఒక జాయింట్గా ఒక చాప్టర్ లాగా తయారు చేసుకుని ఎలాగైతే మీరు అప్పన అందరు కూడా యునైట్ అయ్యి నరేగా గురించి, ఉపాధి హామీ గురించి మీరు ఏ విధంగా అయితే ఒక కొత్త విషయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చారో, ఏ విధంగా అయితే ఒక ఈ ఇంప్లిమెంటేషన్ మిషనరీ మీద ఒక విధంగా ప్రెజర్ పెట్టడం, ఇంకో విధంగా ఆ మిషనరీని ఉపయోగించడం సక్రమంగా, ఏ విధంగా ఒక ప్రణాళిక బద్ధంగా మీరు వెళుతూ ఉన్నారో అదే పద్ధతి మిగిలిన చోట కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎడ్యుకేషన్ హెల్త్లో రావాల్సిన అవసరం ఉంది. అంటే బేసికలీ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ దట్ వీ నీడ్ టు బిల్డప్ ద డిమాండ్ సైడ్. మనకేంటంటే ఎన్జిఓస్లో కూడా మనకి చాలా మంది సప్లై సైడ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే తప్పని నేను అంటల్లా. కానీ నేనేమన్నానంటే ప్రధానంగా ప్రజల్లో ఎప్పుడైతే అవేర్నెస్ వచ్చి ఇది మా హక్కు, ఇప్పుడు ఆర్టీఏ ఉన్నది అది హక్కు వాడు, ఆ హక్కు గురించి తెలిసిన వాడు ఎంతమంది, మనలో ఎంతమంది తెలుసు నిజంగా పూర్తిగా ఆర్టీఏలో ఏమేమి ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. నరేగా ఉంది, నరేగాలో ఎంటర్టైన్మెంట్స్ ఏంటనేది తెలియనోడు ల్యాక్స్ ఆఫ్ పీపుల్. సో డిమాండ్ సైడ్ మనం బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. డిమాండ్ సైడ్ బిల్డప్ చేయడం అంటే ప్రజలతో కూర్చోవాలి, మాట్లాడాలా, వాళ్ళకి వివరాలు చెప్పాలా, వాళ్ళతో కామన్ యాక్షన్ తయారు చేయించాలా. అటువంటి ఒక అవకాశం, అటువంటి ఒక సత్తా మీలో ఉందని చెప్పి నేను మనం ముందు గ్రహించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తా. సో దాని మీద మీరు కొంత చర్చ చేసి ఒక ప్రణాళికని తయారు చేస్తారని చెప్పి నేను అనుకుంటాను. మొట్టమొదటిది ఏంటంటే ఐ వాంట్ ఏ కంప్లీట్ రోల్ క్లారిటీ. అంటే మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి, ఒక్కొక్క ఎడ్యుకేషన్లో మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటి, నరేగాలో మనం చేయగలిగింది ఏంటి, హెల్త్లో మనం చేయగలిగింది ఏంటి, తర్వాత మన భారత నాడు వాలంటీర్స్ ద్వారా ఏ విధంగా మనం డిమాండ్ బిల్డప్ చేయొచ్చు ఆన్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లో చాలా సెంటర్లు బాగానే పనిచేస్తాయి, కానీ కొన్ని సెంటర్లు పనిచేయని సెంటర్ల మీద ఎవరు బాధ్యత తీసుకుంటారు? అది మనం ప్రభుత్వానికి వదలాలా? మనం ప్రజల కింద ఎవరైతే ఎవరి డబ్బుతో అయితే ప్రజల డబ్బుతో నడపడుతుంది. సో ఎవరి డబ్బుతో అయితే నడపడుతూ ఉందో వాళ్ళు దీన్ని అండర్స్టాండ్ చేసుకుని ప్రశ్నించి ఆ ఇన్స్టిట్యూషన్ సక్రమంగా పనిచేసే పద్ధతిలో ప్రశ్నించడం. అంటే మనం చూస్తూ ఉంటాం చాలా రకరకాల మనుషులు ఉంటారు ప్రశ్నించేవాళ్ళు. కొంతమంది ప్రశ్నలు అవతల వంటి తక్కువ చేయడానికి చేస్తూ ఉంటారు, కొంతమంది ప్రశ్నలు వేసి వాళ్ళ దగ్గర డబ్బులు రాబడుతూ ఉంటారు, బ్లాక్మెయిల్. మన ప్రశ్న ఎందుకు వేయాలంటే ప్రశ్న వేయడం ద్వారా ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ని సక్రమంగా పనిచేయించుకునే దానికోసం ప్రశ్నించాలి. అటువంటి ప్రశ్నించే తత్వాన్ని మనం ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకోవాలా అనేది ఒక పెద్ద ఛాలెంజ్ మన ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్. అటువంటి తత్వాన్ని మనం పాపులరైజ్ చేయడం ప్రధానంగా నా ఉద్దేశంలో దట్ ఈస్ ద ఫండమెంటల్ రోల్ ఆఫ్ ది ఎంటైర్ ఎన్జిఓ సెక్టర్ అని నేను అనుకుంటాను. సరే, రెండోది సార్, చాలా తేలిక చెప్పేశారు సార్ ప్రశ్నించే తత్వం. ఎలా అవుతుంది ప్రశ్నించే తత్వం అంటే? ఎలా వస్తుంది, ఇంజెక్షన్ ఇస్తే వస్తుందా? అటు కాదు కదా. ప్రశ్నించే తత్వం అంటే ఏంటి? ఇట్స్ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద వే యు థింక్. ఇప్పటిదాకా అయ్యా మీరు బాంచనని చెప్పి మీకు బాంచన మీ కాలు మొక్తాననేది ఇప్పటికి కూడా మనం వింటూ ఉంటాం తెలంగాణలో, ఆంధ్రాలో, ఉత్తర కోస్తాలో
ఆ మాట అనకపోయినా కూడా అదేవిధంగా ఏదో ప్రభుత్వం ఇస్తూ ఉంటే చాలా గొప్పగా ఫీల్ అయిపోయి వాళ్ళు చాలా అంటే పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ ఇట్ ఈస్ దేర్ ఓన్ మనీ. పీపుల్ ఆర్ నాట్ రియలైజింగ్ దట్ దే వాట్ దే ఆర్ గెటింగ్ ఈజ్ వాట్ దే షుడ్ బి గెటింగ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. సో కాబట్టి దీని మీద సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ టు సే దట్ యు డెవలప్ దిస్ క్వశ్చనింగ్ యాటిట్యూడ్. కానీ దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. ఇట్స్ నాట్ సో ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ఎన్జిఓస్ టు డూ దిస్ వర్క్. మీలో ఉన్నారు చాలా మంది లీడర్స్ ఉన్నారు నాకు తెలుసు, మీరు కొంతమంది చాలా మంది పర్సనల్గా తెలుసు. ఐ నో మెనీ ఆఫ్ యూ హ్ డన్ లాట్ ఆఫ్ వర్క్. ఆల్మోస్ట్ జీవితాంతం గ్రామాల్లో పనిచేసిన వ్యక్తులు ఉన్నారు మీలో చాలా మంది. ఐ రెస్పెక్ట్ దట్. కానీ మీ దగ్గర ఉన్న ఈ ఐడియలిజం కానీ ఈ కెపాసిటీ కానీ ఆర్ వి ఏబుల్ టు ఎన్ష్యూర్ ఇన్ అవర్ ఎంటైర్ స్ట్రక్చర్, మన గ్రామంలో పనిచేస్తున్న వ్యక్తి తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న వ్యక్తి వాళ్ళకి ఎంతవరకు మనం కెపాసిటీ బిల్డ్ చేయగలుగుతాము? ఇస్ దర్ సంథింగ్ దట్ వీ కెన్ డూ ఇన్ కెపాసిటీ బిల్డింగ్? మనం పనిచేస్తున్న మన ఫంక్షన్ రేస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫంక్షన్ రేస్ని వాళ్ళ యొక్క కెపాసిటీ పెంచి వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మంచి ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళు మీ యొక్క ఆశయాలకు అనుగుణంగా మా యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయగలిగిన రోజు చాలా ప్రతి ఒక్క ఎన్జిఓ కెన్ మేక్ ఎ ట్రమండస్ ఇంపాక్ట్. సో అటువంటి కెపాసిటీ బిల్డింగ్కి ఈజ్ ఇట్ పాసిబుల్ టు హ్యావ్ ఏ జాయింట్ యాక్షన్ ప్లాన్? దిస్ ఇస్ ద జీవో ఎన్జిఓ. అంటే పీపుల్ ఆర్ యువర్స్, ఎవరు ఫంక్షనరీస్ ఆర్ యువర్స్, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్రైన్ దెమ్, గివ్ దెమ్ బెటర్ ఇన్పుట్స్ బై ఎ జాయింట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్? థింక్ ఆఫ్ ఇట్. వీఆర్ ప్రిపేర్ టు ఫండ్ ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ వాంట్. ఇటువంటి ఒక అలయన్స్ మనం తయారు చేస్తే అటువంటిది మన ఫండింగ్ అనేది మనం రావడానికి ఇబ్బంది లేదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క మన ఎన్జిఓలో పనిచేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని ముఖ్యమైన ఉద్దేశాల మీద పూర్తిగా అవగాహన ఉండటం, తర్వాత ఆ ఉద్దేశాలకు అనుగుణంగా పనిచేయగలిగే నైపుణ్యం కలిగి ఉండటం. ఈ అవగాహన ఒకటి, నైపుణ్యత ఒకటి, రెండు వేరు. అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది, నైపుణ్యత ఉండదు. నైపుణ్యత ఉన్న వాళ్ళకి అవగాహన ఉండదు. ఇదే సమస్య మనకి. సో ఈ రెండింటినీ కలిపినప్పుడే మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. సో అటువంటి ఒక ట్రైన్ కెపాసిటీ బిల్డింగ్ కార్యక్రమాన్ని ఎన్జిఓ సెక్టర్కి తయారు చేసి దాన్ని ఆవిష్కరించగలిగిన అవకాశం ఈరోజు మనకు ఉన్నది. వీఆర్ ఆల్ విత్ యూ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. తర్వాత మనం చూస్తాను, నేను చూస్తున్న పర్సనల్గా చాలామంది ఎన్జిఓస్ దే ఆర్ ట్రబుల్డ్ బై వాంట్ ఆఫ్ న్యూ రిక్రూట్స్. సాధారణంగా వచ్చిన వాళ్ళు ఏమిటి, రాగానే వాడు ఏపీపీఎస్సీ పరీక్ష రాసే తయారు చేస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ ఎన్జిఓలో రిక్రూట్ అవుతారు, అవగానే అంటే కొంచెం కొద్ది గొప్ప క్వాలిఫికేషన్ ఉన్నాడు, వాడు జాయిన్ అయిన దగ్గర నుంచి పరీక్షలకు రాస్తూ ఉంటాడు అంతే. ఏ పరీక్ష వస్తే ఆ పరీక్ష ఫస్ట్ వదిలేసి వెళ్ళిపోతారు, అది మనం ఆపలేం కూడా. సో చాలామంది ఎన్జిఓస్, ఐ నో దే హ్యావ్ యూ హ్యావ్ లాస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్ గుడ్ వర్కింగ్ పర్సన్స్ టు గవర్నమెంట్. గవర్నమెంట్కి వస్తే మళ్ళీ మామూలు అయిపోతాడు, మళ్ళీ హీల్ ఆ ఎఫర్ట్స్ అన్ని డైల్యూట్ అయిపోతే మళ్ళీ ఒక దే గెట్ ఇన్ టు కంప్లీట్ న్యూ రూట్కి వెళ్ళిపోతారు. సో యూ హ్యావ్ లాస్ట్ నంబర్ ఆఫ్ పీపుల్. సో వన్ కన్సర్న్ దట్ ఐ హ్యావ్ ఈస్ హౌ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ న్యూ రిక్రూట్స్ ఎవ్రీ ఇయర్? దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్లెస్ యూ హ్యావ్ న్యూ రిక్రూట్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ టు ద ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు సస్టైన్ యువర్ ఎఫర్ట్స్. సో దానిలో ఏదైనా మనం కలిసి చేయడానికి అవుతుందా? మనకి ఢిల్లీలో జయరామ్ రమేష్ గారు ఒక పిఎం ఫెలోస్ అని చెప్పి ఒక పిఎంఆర్డీ ఫెలోస్ అని ఒక కొంతమందిని యంగ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఈ విధంగా ఫీల్డ్కి పంపిస్తాను, జిల్లాకి 300 చొప్పున. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సిమిలర్ స్కీమ్ కెన్ బి ఇనిషియేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆల్సో. అండ్ అటువంటి ఫెలోస్ని మనం ఒకవేళ ఇఫ్ యు థింక్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ పీపుల్, వీ కెన్ డూ సమ్ గుడ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అండ్ వీ కెన్ ఫండ్ దీస్ ఫెలోస్ ఫర్ సమ్ టైమ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. తర్వాత మీరు యూ కెన్ స్లోలీ టేక్ ఓవర్. అటువంటిది ఒకటి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఐఎమ్ వెరీ క్లియర్ దట్ ఐ థింక్ వీ మస్ట్ హ్యావ్ ఎ సిస్టమ్ వేర్ యూ మస్ట్ గెట్ న్యూ రిక్రూట్స్, యంగ్ పర్సన్స్, ప్రామిసింగ్ పర్సన్స్, పీపుల్ విత్ ఐడియలిజం, పీపుల్ హూ క్యాన్ గో అరౌండ్ వర్క్. అటువంటి వాళ్ళని మనం అట్రాక్ట్ చేయగలిగినప్పుడే మనకి ఎన్జిఓ సెక్టర్ ఫ్లరిష్ అవుతుంది. మీరంతా ఉన్నారు జీవితాంతం పనిచేసిన వాళ్ళు, మీరు యూఆర్ గ్రోయింగ్ ఓల్డ్, ఐఎమ్ గ్రోయింగ్ ఓల్డ్, సార్ రిటైర్ అయ్యారు బట్ హీఈస్ నాట్ గ్రోన్ ఓల్డ్. బట్ యు సీ ద పాయింట్ ఈస్ దట్ ఆర్గనైజేషన్ కెనాట్ గ్రో ఓల్డ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్గనైజేషన్ ఎప్పుడైతే వృద్ధాప్యం వచ్చిందో
ఇంకప్పుడు దానికి 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 దేర్ ఇస్ నో ఫ్యూచర్. సో కాబట్టి అది లేకుండా కొత్త బ్లడ్ని మనం ఇంజెక్ట్ చేస్తా పోవాలా, అది ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఐ నో మెనీ ఆఫ్ ద ఎన్జిఓస్ హ్యావ్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్న ఎన్జిఓస్ చాలామంది ఉన్నారు మీలో, కొంతమంది చాలామంది డోనర్ ఏజెన్సీస్ కోసం చూస్తూ ఉంటారు, కొంతమంది సమ్ ఆఫ్ యు ఆర్ వెరీ వెల్ ఫండెడ్ ఆల్సో. సో కానీ ఫండింగ్లో చాలా తారతమ్యం ఉంది, కొంతమందికి బాగా ఎక్కువ ఫండ్స్ ఉన్నాయి, కొంతమంది అసలు ఏం ఫండ్స్ లేవు, రకరకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీ మస్ట్ యాక్చువల్లీ లుక్ ఎట్ సమ్ సిస్టమ్ వేర్ త్రూ జియో ఎన్జిఓ ఆర్గనైజేషన్, అంటే మనకేంటంటే ఒక అందరిలో ఒక 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 భయం ఒకటి ఉంది ఇక్కడ, అంటే వెల్ మీనింగ్ గవర్నమెంట్ ఆఫీసర్స్లో కానీ లీడర్స్లో కానీ ఒక ఒక భయం ఏంటంటే ఎన్జిఓస్కి మనం గవర్నమెంట్ నుంచి ఫండింగ్ చేస్తే మరి వారు కూడా గవర్నమెంట్ లాగే, అంటే గవర్నమెంట్లో ఉన్న ఇల్స్ అన్నీ కూడా వాళ్ళకి వచ్చేస్తాయి, రేపు వాళ్ళు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ని, కాబట్టి ఎప్పుడు డోంట్ టేక్ మనీ ఫ్రమ్ గవర్నమెంట్ అని అని చాలామంది పెద్దలు మాకు మీకు అడ్వైస్ చేస్తుంటారు, మాకు కూడా చెప్తూ ఉంటారు. బట్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ ఎ సిస్టమ్ మెకానిజం, వీ షుడ్ హ్యావ్ ఎ మెకానిజం వేర్ ఇఫ్ నాట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫండింగ్ ఫ్రమ్ ద డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, వీ షుడ్ పాసిబిలీ హ్యావ్ ఎన్ ఆర్గనైజేషన్ లైక్ దిస్ సార్. వాట్ ఐ వాస్ థింకింగ్ ఈస్ దిస్ జియో ఎన్జిఓ ఆర్గనైజేషన్ కుడ్ ఫండ్ సమ్ ఆఫ్ దిస్ ఎఫర్ట్స్ విచ్ ఇస్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ పర్టికులర్ డిపార్ట్మెంట్. ఇప్పుడు జియో ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇది ఏ డిపార్ట్మెంట్కి చెందది, ఇది అన్ని డిపార్ట్మెంట్లకు చెందింది ఒక విధంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ మన రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో దీన్ని మనం హోస్ట్ చేస్తాం, కానీ ఈరోజు మీరు చూస్తున్నారు దీంట్లో ఎడ్యుకేషన్ నుంచి, హెల్త్ నుంచి, అన్ని రకాల స్పియర్స్ నుంచి, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి విద్యాసాగర్ గారు వస్తున్నారు. సో అన్ని స్పియర్స్లోంచి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క మీ యొక్క సర్వీసెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో బికాజ్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ డిసిప్లినరీ ఆర్గనైజేషన్, మేబీ ఏ జియో ఎన్జిఓ ఆర్గనైజేషన్ క్యాన్ బికమ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ లుకింగ్ ఎట్ ద ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఎన్జిఓస్ అండ్ ఫండ్ ఇట్ ఆల్సో. ఐ థింక్ దెర్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్ ఫర్ దిస్ ఆల్సో. సో నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఐ జస్ట్ పుట్ బిఫోర్ యూ, ఓన్లీ 3-4 ముఖ్యమైన విషయాలు ఇచ్చాను. ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పాసిబిలిటీస్, టుడే దే ఆర్ ఇన్ ద రీమ్ ఆఫ్ పాసిబిలిటీస్. సో ఫ్రమ్ ద రీమ్ ఆఫ్ పాసిబిలిటీ ఇట్ హస్ టు బికమ్ అన్ యాక్చువాలిటీ. అది ఎప్పుడవుతుంది, మీరంతా కలిసి కూర్చొని ఒక ప్రణాళికని మీరు తయారు చేసి కామన్ థింకింగ్కి వచ్చినప్పుడు, ఒక కామన్ అండర్స్టాండింగ్కి వచ్చినప్పుడు, ఒక కామన్ యాక్షన్ ప్లాన్ తయారైనప్పుడు ఆటోమేటికలీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బికమ్ పాసిబుల్. సో ఐ రిక్వెస్ట్, ఐ విష్ దట్ దిస్ పర్టికులర్ ఈరోజు మీటింగ్లో అటువంటి ఒక కామన్ యాక్షన్ ప్లాన్ ఒకటి తయారు చేసి మీరు ముందుకు వస్తే తప్పనిసరిగా వీఆర్ ఆల్ విత్ యూ, వీల్ వర్క్ టుగెదర్ అండ్ వీ మస్ట్ రిమూవ్ దిస్ బ్లాట్ ఆన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మీద మనకి అనేక బ్లాట్స్ ఉన్నాయి, మనకి మన 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 చాలా గర్వించదగిన విషయాలు కూడా చాలా ఉన్నాయి, చాలా సిగ్గుపడే విషయాలు కూడా, బాధపడే విషయాలు కూడా చాలా ఉన్నాయి. సో ఈ బాధపడే విషయాల్లో ఇది ఒకటి. సో దాన్ని ఒకటి మనం ఆ బ్లాట్ని మనం తొలగించి ఆంధ్రప్రదేశ్లో అందరు ప్రజలు కూడా మంచిగా సర్వతోముఖంగా చెందుతారని చెప్పి దానిలో మీకు ప్రధానమైన పాత్ర ఉందని చెప్పి ఈ సమావేశం తెలియజేస్తూ, మరి మీ అందరికి కూడా ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క సక్రమంగా విజయం సాధించాలి. ఐ డోంట్ థింక్ ఐఎమ్ నాట్ 100% షూర్ సార్ దట్ దిస్ సార్ట్ ఆఫ్ ఏ కాన్ఫరెన్స్ ఒకదాంతో అవుద్దని నేను అనుకోవట్లా. మేబీ యూ నీడ్ టు హ్యావ్ సమ్ డ్రాఫ్టింగ్ టీమ్స్ సిట్టింగ్ టుగెదర్ వర్కింగ్ ఇన్ స్మాలర్ గ్రూప్స్. ఐఎమ్ షూర్ యూ విల్ హెడ్ దట్ సార్ట్ ఆఫ్ అన్ ఎఫర్ట్ సార్. బట్ at the end of it I think mana oka oka common action plan vastundi cheppi nenu aashisthu selavu isthunnanu. Thank you.